వయసుతో సంబంధం లేకుండా అడ్డమైన రోగాలన్నీ వస్తున్నాయి. బీపీ అని, షుగర్ అని, హార్ట్ అటాక్ అని అన్ని రోగాలు. సో ఇవన్నీ రోగాలకు దూరంగా ఉండాలంటే అసలు ఏం చేయాలి? మనం జీవితంలో ఎన్నో రంగాలలో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మరి ఎందుకు మనము మన ఆరోగ్యంపై ఒక ప్రయత్నం చేయకూడదు? అదే పైసలు గనక మీరు దీనిపై వాడి ఈ ప్రోడక్ట్ని తీసుకున్నట్టయితే ఒక 6 నెలలలో మీలో మార్పు మీకే తెలుస్తుంది. మన ఆరోగ్యంలో ఒక చిన్న మార్పు కోసం మనం వేసే ఒక చిన్న అడుగు అనుకోండి. హే గైస్, హాయ్, దిస్ ఇస్ వేదాంత్ హియర్. సో వీడియో ముందుకు రావడానికి కారణం ఏంది? అసలు నేను ఎక్కడున్నా, అసలు నేను ఏం చెప్పబోతున్నా అంతా కూడా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అంటే వయసుతో సంబంధం లేకుండా రోగాలు వస్తున్నాయని, మరి ఎందుకు జీనీ వాడడం వల్ల ఆ రోగాలకు నివారణగా మారుతుందనే మీకు ఒక ప్రశ్న రావచ్చు. ఈరోజు మా డాడీ కూడా షుగర్, బీపీతో ఇబ్బందులు పడుతున్నాడు. సో దానికోసం ద బెస్ట్ సహజ ఉత్పత్తంగా అంటే సహజంగా తయారు చేసినటువంటి ప్రోడక్ట్ని తీసుకోవాలన్న చాలా రోజుల నుంచి ఉండే. సో ఫైనల్గా నేను గూగుల్లో సెర్చ్ చేయడం వల్ల ఈ జీనీ అనే ప్రోడక్ట్కి బాగా రేటింగ్ ఉంది. సో దాని కారణంగా ఈ జీనీ అనే ప్రోడక్ట్ వల్ల కాంటాక్ట్ అవ్వడం జరిగింది. హైదరాబాద్ నుండి కర్ణాటక రావడం జరిగింది. సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నేను పర్సనల్గా పర్చేస్ చేయడం కన్నా నా ఫాలోవర్స్ ఇంకో 10 మందికి కూడా ఉపయోగపడాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో ఫాస్ట్ ఫుడ్ అని, ఫ్రోజన్ ఫుడ్ అని, టేస్ట్ అంటే మనకి ఏదైతే టేస్ట్ ఇస్తుందో ఆ ఫుడ్కి బాగా అట్రాక్ట్ అయిపోయి ఆ ఫుడ్ని తినేసి ఫ్యాట్ రావడము, వయసుతో సంబంధం లేకుండా అడ్డమైన రోగాలన్నీ వస్తున్నాయి. బీపీ అని, షుగర్ అని, హార్ట్ అటాక్ అని అన్ని రోగాలు. సో ఇవన్నీ రోగాలకు దూరంగా ఉండాలంటే అసలు ఏం చేయాలి? ఫుడ్ మానేస్తే అయిపోతుందా? కాదు కదా, ఇప్పటివరకు తిన్నదానికి కూడా నివారణ అనేది ఉండాలి కదా. సో ఇప్పటి నుంచి అయినా మనం తీసుకునే ఫుడ్లో మంచి క్వాలిటీ కంటెంట్ అనేది ఉండాలి కదా. సో అప్పటి కాలంలో ఒకవేళ ఇలాంటి రోగాలు వస్తే వాళ్ళు ఎలాంటి మెడికేషన్ తీసుకునేవాళ్ళు? అంటే అప్పటి కాలంలో అయితే డాక్టర్స్ లేరు, మెడికల్ షాప్స్ లేవు, ఈ ట్యాబ్లెట్ అని చెప్పి తయారు చేసే విధానం లేదు. వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి అడవి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ దొరికినటువంటి సహజ ఉత్పత్తులు అంటారు కదా, వాటిని తీసుకొని మాత్రమే ఎలాంటి రోగాన్నైనా కూడా నయం చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో మనము మన అడవి ప్రాంతాలు పక్కనైతే లేవు, కానీ మరి అలాంటి ఫుడ్ మనం తీసుకోవాలి అని అంటే జీనీ అనే ప్రోడక్ట్ని వాడాలి. అసలు ఈ జీనీ అనే ప్రోడక్ట్ ఏంటి, ఈ ప్రోడక్ట్లో ఏమేమి ఉన్నాయి, అంటే ఎన్ని ధాన్యాలు ఉన్నాయి, అసలు ఈ తయారు చేసే విధానం ఏంటి, అది తీసుకోవడం వల్ల ఎలాంటి రోగాలకు నివారణ అనే విషయంపై మనం ఇంకా పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నారు కదా, అంటే ఈ ధాన్యాలు ఎలా ఉంటాయంటే మెషిన్లో చేసినా కూడా కొన్ని క్లీన్ అవ్వవు అనమాట. అంటే ఏవేవైతే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయో, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయో, ఇవి మిషన్లో క్లీన్ చేసినప్పటికీ కూడా ఏవైతే ఉంటాయో మళ్ళీ మ్యాన్ పవర్ పెట్టి ఇలా మనుషులతో డైరెక్ట్గా ఇందులో ఉన్నటువంటి పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్ అంతా కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చేయడం వల్ల మనకు అవుట్పుట్ ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో ఆ ప్రోడక్ట్లో ఏ ఒక్క చిన్న డస్ట్ పార్టికల్ కూడా లేకుండా చాలా క్లీన్గా ట్రాన్స్పరెంట్గా వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ధాన్యాలన్నింటినీ కూడా రైతు దగ్గర నుండి డైరెక్ట్గా తీసుకొని రాగానే 8 గంటల పాటు నానబెట్టడం జరుగుతుంది. ఎందుకు నానబెడతారంటే కామన్గా సైంటిఫిక్గా చూసుకున్నట్టయితే ఈ ధాన్యాలకు ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ అన్నమాట. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు డైజెషన్ సరిగ్గా కాకపోవడము, బాగా హీట్ని బాడీలో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో అలాంటివి కాకుండా చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి డైజెషన్ సిస్టమ్ అనేది మంచిగా కావాలి అంటే ఇలా 8 గంటలు నానబెట్టేసి దాంట్లో ఉన్నటువంటి ఫైబర్ కంటెంట్ని తగ్గించడం జరుగుతుంది. అందుకే ఇలాంటి ధాన్యాలన్నింటినీ కూడా నానబెట్టిన తర్వాతనే యూజ్ చేస్తారు. సో ప్రతి ఒక్కరి లైఫ్లో పొద్దున్న లేవగానే డైజెషన్ సరిగ్గా అవ్వకపోతే ఆ రోజంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటి వారికి మాత్రం ఈ ప్రోడక్ట్ చాలా ఉపయోగం అండి. అండ్ అదేవిధంగా ఏదన్నా చిన్న రోగం రాగానే చాలా ఫాస్ట్గా మనిషి నుండి మనిషికి వెళ్ళిపోవడము, అండ్ రావడమే కాకుండా ఆ రోగం వల్ల చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. దానికి కారణం అందరికీ తెలిసిందే, ఇమ్యూనిటీ సిస్టమ్ సరిగ్గా ఉండకపోవడం. సో ఇలాంటి ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీ ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే ఒకసారి కనుక్కోండి ఎందుకు వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతుకుతారని. ఎందుకంటే ఇలాంటి సహజ ఉత్పత్తులు వాడడం వల్లనే వాళ్లకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఈ డైజెషన్ అని, గ్యాస్ ప్రాబ్లం లేకుండా వాళ్ళు ఎక్కువ ఇయర్స్ ఆరోగ్యంగా బతకగలుగుతారు. ఫార్మర్స్ నుండి ఈ ధాన్యాలన్నీ తీసుకొని వచ్చిన తర్వాత ఇలా నానబెట్టడం జరుగుతుంది. సో ఎందుకు నానబెడతారంటే మీ అందరికీ తెలిసిందే, మాన్యువల్గా మిషనరీ ఏదైతే క్లీన్ చేస్తుందో ఎంత క్లీన్ చేసినప్పటికీ దాని పక్కన ఉన్నటువంటి ఆ చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ కావచ్చు, లేకపోతే
యూజ్లెస్ ఏవైతే యూజ్లెస్ ఉంటాయి కొన్ని ధాన్యాలు అవి కావచ్చు ఇవన్నీ కూడా ఇలా నానబెట్టినప్పుడు పైకి రావడం జరుగుతుంది సో అలా పైకి వచ్చిన తర్వాత అవన్నీ తీసేసి ఈ విధంగా అంటే జల్లడేసి అంటారు కదా సో అలా చేసి చాలా క్లీన్గా నానబెట్టడం జరుగుతుంది సో ఇలా నానబెట్టిన తర్వాత ఈ ధాన్యాలన్నింటినీ కూడా ఎక్కడ ఎండబెడతారు సో దీని తర్వాత ప్రాసెస్ ఏంటి అంతా కూడా మీకు చూపిస్తాను ధాన్యాలన్నీ క్లీన్ చేసిన తర్వాత 8 గంటల పాటు అక్కడ నానబెట్టి తర్వాత ఒక గంట సేపటి పాటు ఇక్కడ ఎండబెట్టడం జరుగుతుంది సో గంటకన్నా ఎక్కువ ఎండలో ఎండబెట్టరు తర్వాత నీడలో ఒక 8 రోజుల పాటు నీడలో ఎండబెట్టడం జరుగుతుంది సో ఇలా ఎందుకు చేస్తారంటే ఎండలో 1 అవర్ ఎందుకు చేస్తారంటే దీంట్లో ఉన్నటువంటి ప్రోటీన్ కూడా అబ్జర్వ్ కాకుండా సో ఖచ్చితంగా అంటే జస్ట్ వాటర్ పోయేంత వరకు మాత్రమే ఇక్కడ ఎండబెట్టడం జరుగుతుంది సో ఈ ప్రోడక్ట్ 7 సంవత్సరాల కిందట రోజుకి 10 నుండి 100 కేజీలు మాత్రమే ప్రొడక్షన్ జరిగేది ఈ రోజు 6000 కు పైగా ప్రొడక్షన్ జరుగుతుంది చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా సో ఎంతో మందికి హ్యూమిడిటీగా వర్క్ చేస్తుంది డైజెషన్ సిస్టంలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలాంటి ప్రాబ్లమ్స్కి నివారణగా పనిచేస్తుంది మెయిన్గా బీపీ షుగర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా అద్భుతంగా పనిచేస్తుంది సో ఇది ఒక మెడికి అంటే అంటారు కదా ఇది ఒక మెడిసిన్ మాత్రం కాదు ఇది కూడా ఫుడ్లో భాగమే ముఖ్యంగా బీపీ షుగరు థైరాయిడ్ జాయింట్ పెయిన్స్ డైజెషన్ గ్యాస్ సో ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్కి కూడా ఈ ప్రోడక్ట్ అనేది ఇవన్నిటినీ యూజ్ చేయడం వల్ల ఈ ప్రోడక్ట్ అనేది నివారణగా మారుతుంది సో చూస్తున్నారు కదా 1 అవర్ బయట ఎండలో ఎండిపెట్టిన తర్వాత దాంట్లో ఉన్న ప్రోటీన్ మొత్తం కూడా అబ్జర్వ్ కాకముంది అంటే జస్ట్ వాటర్ కంటెంట్ ఒక్కటి వెళ్ళిపోయిన తర్వాత ఈ ధాన్యాలన్నింటినీ కూడా సో ఇలా పైన మొత్తం రేకులు వేసేసి అంటే నీడలో ఎండలో కాకుండా నీడలో మళ్ళీ 3 రోజుల పాటు ఈ విధంగా ఎండబెట్టడం జరుగుతుంది సో అందుకే నేను కూడా అసలు ఈ పద్ధతి ఎలా ఉంది ఈ ప్రాసెస్ ఏంటి ఇవన్నీ కనుక్కుందామని ఇక్కడి వరకు రావడం జరిగింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా నమ్మాలనిపిస్తుంది ఎందుకంటే చాలా క్లియర్గా ఓపెన్గా చూపించేస్తున్నారు అంతా అసలు ఈ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది ఫైనల్ అంటే స్టార్టింగ్ ఫార్మర్స్ దగ్గర నుండి తీసుకున్నప్పటి నుండి ఫైనల్గా ప్యాకెట్ సీల్ అయ్యేంత వరకు ప్రాసెస్ అంతా కూడా క్లియర్ క్రిస్టల్గా ట్రాన్స్పరెంట్గా చూపిస్తున్నారు సో అందుకే నాకు కూడా నమ్మాలని ఉంది సో నిజంగానే బీపీ షుగర్తో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇది మీ లైఫ్లో ఖచ్చితంగా యూజ్ అవుతుందండి సో ఇంకా టెన్షన్ తీసుకొని లక్షల రూపాయలు హాస్పిటల్లో పోయడం కన్నా సో ఇలాంటి న్యాచురల్ సహజ ఉత్పత్తులను వాడి ఆరోగ్యంగా ఉండండి అండ్ అదేవిధంగా ఇంకేదైనా రోగం రాకుండా కూడా హ్యూమినిటీ పవర్ని పెంచుకోండి సో చూస్తున్నారు కదా 3 డేస్ అక్కడ 3 డేస్ లోపల ఎండబెట్టిన తర్వాత ఆ ధాన్యాలన్నింటినీ కూడా ఈ విధంగా మట్టి గుండలో వేయించడం జరుగుతుంది ఎందుకు మట్టి గుండలో వేయిస్తారంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా కామన్గా ఫ్రిడ్జ్ వాటర్ తాగి చూడండి మట్టి గుండలో ఉన్నటువంటి వాటర్ తాగి చూడండి ఫ్రిడ్జ్ వాటర్ తాగడం వల్ల దాంట్లో వాటర్లో ఉన్నటువంటి మినరల్స్ ప్రోటీన్స్ ఏవి కూడా మన బాడీకి అందవు కానీ కుండ నీళ్ళు తాగడం వల్ల ప్రోటీన్స్ అన్నీ కూడా అందుతాయి అండ్ అదేవిధంగా ఎక్కువసేపు దాహం కాకుండా ఉంటుంది సో అదే ప్రాసెస్ సేమ్ ఇక్కడ అప్లై చేయండి ఈ ధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఇందులో వేయించే ఈ విధంగా చేయడం వల్ల దీనికి ఎప్పుడూ కూడా ప్రాణవాయువు అంటారు కదా అంటే ఈ కుండ వల్ల ఎప్పుడు కూడా ఆక్సిజన్ ఇవ్వడం జరుగుతుంది ఆ లోపల ఉన్నటువంటి ధాన్యాలకు సో అది ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ ధాన్యంలో ఉన్నటువంటి బలం ఇంకొంచెం రెట్టింపుగా పెరగడమే కాకుండా ఆ విధంగా అంటే లోపల ఉన్నటువంటి ఈ చెత్త చెదారం ఏదైతే ఉందో అది కూడా చాలా క్లీన్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా స్టీల్ ఏదైతే స్టీల్లో విజిల్స్లో చేస్తారు కదా దాంట్లో చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఫాస్ట్గా అయిపోతుందేమో కానీ ఫాస్ట్గా అవ్వడం వల్ల ఆ ప్రోడక్ట్లో ఉన్నటువంటి ప్రోటీన్ అదంతా కూడా చచ్చిపోవడం జరుగుతుంది సో నార్మల్గా మన చేతులతో మనమే విజిల్స్లో చేసుకొని పాయిజన్ ఇది అవుతున్నాం యాక్చువల్గా సో ఈ విధంగా న్యాచురల్గా మట్టి గుండెలో వేయించి నెక్స్ట్ ప్రాసెస్ బై ప్రాసెస్ అంటే ప్రతి ప్రాసెస్ని చూపిస్తున్నాం కదా ప్రతి దగ్గర కూడా సహజంగా చేయడం జరుగుతుంది ఎక్కడా కూడా అప్డేట్ అయ్యాం కదా అని చెప్పి మ్యాన్ పవర్ని తగ్గించేసుకొని పెద్ద విజిల్ తెచ్చుకొని అందులో కూడా చేయొచ్చు కానీ వీళ్ళు ఆ పద్ధతులు వాడట్లేదు మ్యాన్ పవర్ చూడండి చాలామంది ఆల్మోస్ట్ 300-400 పైగా మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు ఎందుకు పనిచేస్తున్నారు అంటే సహజంగా వచ్చింది ఏదైతే ఉంటుందో హెల్త్గా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ జీని అనే ప్రోడక్ట్ నిజంగా చాలా సహజంగా ఉంది చూస్తున్నారు కదా ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఎవరైనా కూడా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా చిన్న ఆరోగ్యంగా కొంచెం క్షీణించినా కూడా అప్పుడే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోవడము అప్పుడే మెడిసిన్స్ని తీసేసుకోవడము
మెడిసిన్స్ అని టాబ్లెట్స్ అని ఇంజెక్షన్స్ అని త్వరగా ఆ జలుబు ఏదైతే అనారోగ్యం నుండి నయం అయిపోవడం. కానీ ఏవైతే ఉన్నాయో అవి వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఎవరైనా ఆలోచిస్తున్నారా? అంటే ఫర్దర్గా మంచిగా లైఫ్ సెటిల్ అయ్యే టైంలో మనము హాస్పిటల్ బెడ్ మీద పడిపోతున్నాం. సో దానివల్ల లైఫ్లో సక్సెస్ అనేది మనం పూర్తిగా తీసుకోలేకపోతున్నాం. కరెక్ట్ ఏజ్కి వచ్చేసరికి ఇప్పుడు వాడినటువంటి మెడిసిన్స్ వల్ల అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడే మన ఆరోగ్యం మీద ఒక్కసారి అంటే 10 అడుగుల ముందు ఆలోచించి ఒక్కసారి మన ఆరోగ్యం మీద మనం దృష్టి పెట్టినట్టయితే ఇలాంటి సహజ ప్రోడక్ట్స్ ఏవైతే సహజ ఉత్పత్తుల నుండి అంటే సహజంగా చేసినటువంటి ప్రోడక్ట్స్ ఇలాంటి ప్రోడక్ట్స్ వాడడం వల్ల మనము చాలా కాలం దీర్ఘకాలం నివారణి అన్నమాట. సో చూస్తున్నారు కదా, సో అంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అన్ని ధాన్యాలు ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇగో ఈ విధంగా పౌడర్ లాగా వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా పౌడర్ లాగా వస్తుంది ఈ ప్రోడక్ట్ని. సో ఈ విధంగా ప్యాకెట్ అంటే ప్యాక్ చేసేసి అంటే ఎక్కడ కూడా మీరు చూస్తున్నారు కదా, స్టార్టింగ్ పాయింట్ నంబర్ 1 ఫస్ట్ ప్రాసెస్ నుండి అంటే క్లీనింగ్ ప్రాసెస్ నుండి లాస్ట్కి ప్యాకెట్ అయ్యేంత వరకు ఇప్పటి వరకు ఎక్కడైనా కూడా కెమికల్ యూసేజ్ ఉందా? అంటే డైరెక్ట్గా అన్నీ ఓపెన్గా చూపించేశాను కదా, ఎక్కడా లేదు. చూస్తున్నారు కదా ఫైనల్గా బాక్స్ మాత్రం అవుట్పుట్ వచ్చేసింది. ఇది వచ్చేసి జూనియర్ జీనీ మిల్లెట్ హెల్త్ మిక్స్, అంటే 2 ఇయర్స్ నుండి 12 ఇయర్స్ వరకు వాడేవాళ్ళదనమాట. సో ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఉమెన్స్ జీనీ ఉమెన్ స్ట్రాంగ్ అని చెప్పి కూడా దీని నేమ్ కూడా ఉంది టైటిల్. సో ఫైనల్గా ఇదన్నమాట. సో ఇది వచ్చేసి 1 కేజీ. సో 12 ఇయర్స్ అబో నుండి ఎంతవరకైనా వయసుతో సంబంధం లేకుండా ఇది వాడొచ్చు అనమాట. సో ఫైనల్గా ఫస్ట్ ప్రాసెస్ నుండి లాస్ట్ ప్రాసెస్ వరకు అంతా కూడా చూపించాను. ఐఎమ్ రియల్లీ సాటిస్ఫైడ్ అండ్ నేను కూడా ఇంటికి తీసుకెళ్తున్నాను, మీరు తీసుకోండి. సో ఇది ఎక్కడెక్కడ దొరుకుతుంది ఏంటి అనేది పూర్తి వివరాలు నేను చెప్తాను. మనం జీవితంలో ఎన్నో రంగాలలో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మరి ఎందుకు మనము మన ఆరోగ్యంపై ఒక ప్రయత్నం చేయకూడదు? ఒక 6 మంత్స్ వాడి చూడండి. ఎందుకంటే ఇది దీని ప్రైస్ వచ్చేసి 396 రూపీస్ మాత్రమే. అంటే ఒక్కసారి మీరు హాస్పిటల్కి మీరు ఏదైనా అనారోగ్యానికి పాలవుతే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ ఫీజు అంటారు కదా, ఆ ఫీజే 500 రూపాయలకు పైగా ఉంటుంది. అండ్ మీ మెడికేషన్ మీ ఇంజెక్షన్స్ అన్నీ కలిపి ఒక 4000 నుండి 5000 రూపాయల ఖర్చు ఉంటుంది. అదే పైసలు కనుక మీరు దీనిపై వాడి ఈ ప్రోడక్ట్ని తీసుకున్నట్టయితే ఒక 6 నెలలలో మీలో మార్పు మీకే తెలుస్తుంది. మన ఆరోగ్యంలో ఒక చిన్న మార్పు కోసం మనం వేసే ఒక చిన్న అడుగు అనుకోండి. సో ఎందుకు మనం ఒక ప్రయత్నం చేయొద్దనే ఒక ఆలోచనతో ఇది నా ఫ్యామిలీకే కాకుండా నా ఫాలోవర్స్ ఎంతోమంది ఎవరైతే బీపీతో షుగర్తో గ్యాస్ ట్రబుల్తో డైజెషన్తో ఇంకా అనేకమైన రోగాలతో ఇమ్యూనిటీ పవర్ లేక అంటే రోగ నిరోధక శక్తి లేక ఏ చిన్న వ్యాధి వచ్చినా కూడా బెడ్ రెస్ట్ అయిపోవడం అప్పుడే, అలాంటి వాళ్ళ కోసం ఇమ్యూనిటీ పవర్ పెంచడమే కాకుండా ఇవన్నీ రోగాలకు కూడా నివారణగా నిలిచే మన జినీ ప్రోడక్ట్ని వాడి ఆరోగ్యంగా ఉండండి. సో ముందుగా మనం ప్రోడక్ట్ వాడే విధానం గురించి మాట్లాడదాం. సో దీన్ని ఎలా వాడాలంటే చిన్న వయసు 2 ఇయర్స్ దాటిన నుండి వయసుతో సంబంధం లేకుండా అందరూ వాడచ్చు. సో వాడే విధానం ఏంటంటే పొద్దున్న లేవగానే పడిగడుపుతోటి దీన్ని 250 ml ఆఫ్ వాటర్లో అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో 2 స్పూన్ కప్స్ ఆఫ్ అంటే మనకు స్పూన్స్ ఉంటాయి కదా, ఆ 2 స్పూన్స్ని దాంట్లో వేసుకొని ముందుగా అదంతా కరిగేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 7 to 10 minutes మరిగించాలి. మరిగించి ఆపిన తర్వాత మళ్ళీ గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆగాలి. ఆగి గోరువెచ్చగా అయిన తర్వాత ఈ పదార్థాన్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఒక మెడికేషన్ మాత్రం కాదు, ఇది ఒక ఫుడ్ మాత్రమే. అయితే ఈ ప్రోడక్ట్ ఎక్కడెక్కడ దొరుకుతుందంటే 2 తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మీ దగ్గరలో ఉన్నటువంటి సూపర్ మార్కెట్లో కావచ్చు, లేకపోతే ఆర్గానిక్ షాప్స్ కొన్ని ఉంటాయి కదా దాంట్లో కావచ్చు. సో ఆన్లైన్లో ఇది మీకు కావాలంటే www.genie396.com అనే వెబ్సైట్లో ఇది మీకు అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించినట్టయితే అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఖచ్చితంగా వీటిలో కూడా అవైలబుల్గా ఉంది. సో దీన్ని మీరు పర్చేస్ చేసుకోండి, మీ ఆరోగ్యంపై మీరు ఒక్కసారి దృష్టి పెట్టండి.